ఇది యూత్ కాన్ఫరెన్స్ అంటున్నారు కదా, సో హౌ ఆర్ యూ గోయింగ్ టు ఎంపవర్ యూత్? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. మన ఆట కాన్ఫరెన్స్ యొక్క ఇప్పుడు లోగో చూస్తే మీరు, ఇట్ టాక్స్ అబౌట్ లలిత కళ వైభవం అండ్ యువత ప్రభావం. మన కాన్ఫరెన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, హౌ డు వి బ్రింగ్ అవర్ యూత్ ఇన్ టు ఇట్, మన ట్రెడిషన్స్ని, మన తెలుగు కల్చర్ని ఎలా యూత్కి ఇవ్వాలి అన్నదే ఈ కాన్ఫరెన్స్ యొక్క మెయిన్ ముఖ్య ఉద్దేశం. దానివల్ల వీఆర్ ఇన్వాల్వింగ్ లాట్ ఆఫ్ యూత్, యూత్ కోసం ఒక బ్యాంక్వెట్ చేయడం కానీ, అలాగే యూత్ కోసం బిజినెస్ ఫారమ్స్, అలాగే యూత్ కోసం పొలిటికల్ ఫారమ్స్, అలాగే యూత్ ఎంటర్టైన్మెంట్ కోసం వీ గోన్ హ్యావ్ ఎ యూత్ క్రూజ్ అండ్ వీ విల్ హ్యావ్ ఫర్ దెమ్ ఎ టైమ్ విత్ విజయ్ దేవరకొండ గారు ఆర్ రకుల్ ప్రీత్, అలాగే వీ విల్ హ్యావ్ సమ్ టైమ్ ఫర్ యూత్ విత్ సద్గురు గారు, సో దట్ దే గెట్ ఎవ్రీథింగ్ దట్ దే కెన్ లర్న్ ఫ్రమ్. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఎక్కడికో వచ్చి ఎంజాయ్ చేయడం కాదు, మన యూత్కి మన కల్చరు మన లాంగ్వేజ్ ఎలా ముందుకు తీసుకెళ్లాలన్నదే ఈ ఆట మహాసభ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ ఆట మ్యాట్రిమోని వేదిక ఎప్పుడు వినలేదు ఏ ఈవెంట్స్లో, సో కెన్ యూ టెల్ us మోర్ అబౌట్ ఇట్? ద మెనీ యూత్ హర్ డెఫినెట్లీ. సో మోస్ట్ ఆఫ్ ద కన్వెన్షన్స్కి చాలామంది పేరెంట్స్ వాళ్ళ పిల్లలతో వస్తారు. ఈ మహాసభలలో మనకు 15,000 మంది తెలుగు ఫ్యామిలీస్ ఒక దగ్గర వస్తున్నారంటే దే ఆల్వేస్ లుక్ ఫార్వర్డ్. మన ఇంతకుముందు ఇండియాలో పెళ్ళిళ్ళకి వెళ్ళి సంబంధాలు చూసుకునేవారు, అలాగే ఏదో ఎక్కడో ఫంక్షన్లో సంబంధాలు చూసుకునేవారు. అలాంటి సేమ్ సినారియో ఇక్కడ క్రియేట్ చేద్దామని మన వివాహ వేదిక మన మ్యాట్రిమోనియల్ అని కండక్ట్ చేస్తున్నాము. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాళ్ళు రిజిస్టర్ చేసుకుంటే దే విల్ బి సెషన్స్ దట్ దే విల్ హ్యావ్ లైక్ 1-on-1, అలాగే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాళ్ళు మాట్లాడుకోవచ్చు ముందే రిజిస్టర్ చేసుకుంటే, ఇలాంటివన్నీ జరుగుతుంటుంది. సో బేసికల్ ఒక పెళ్ళి వేదిక, పెళ్ళిళ్ళు చేయడానికి వివాహాలు చేయడానికి ఇది ఒక అవకాశం.